వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు వచ్చి దానికి సంబంధించిన డబ్బులు ఈపీఎఫ్ఓ కట్టి ఉన్నారో, మరి అలా డబ్బులు కట్టే వారికి వారికి హయ్యర్ పెన్షన్ ఓకే అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు. మరి ఈరోజు మనం ఈ వీడియోలో హయ్యర్ పెన్షన్కు డబ్బులు కట్టే వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఓకే అయిందా లేదా ఎలా తెలుసుకోవాలో చూద్దాము. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు వివిధ అంశాలను వీడియో రూపంలో తెలియజేసి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు సపోర్ట్ చేయండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా మీ మొబైల్ ఫోన్లో కానీ లేదా సిస్టంలో కానీ గూగుల్ సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్లోనే మనకు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అని మనకు కనిపించడం జరుగుతుంది. ఆ లింక్ పైన టచ్ చేయాలి. అలా టచ్ చేస్తే మనకు వెల్కమ్ టు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అని పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది మనకందరికి తెలిసిందే. ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ ఎంక్వైరీ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఏం టచ్ చేయొద్దండి. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ దగ్గర కింద ఖాళీ బాక్స్ టచ్ చేసి ఎంప్లాయీ యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరికైతే డిమాండ్ నోటీస్ రాలేదో వారి యొక్క ఒక ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన టచ్ చేయగానే వారి యొక్క వివరాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు నేమ్ స్టాఫ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కింద ఎఫ్పిఎస్ ఆప్టి దాని ఎదురుగా వై అని కనిపిస్తుంది. ఎఫ్పిఎస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు. ఎఫ్పిఎస్ అంటే ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్. మన ఈపీఎస్ 95లో ప్రస్తుతము ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అనేది కొనసాగుతుంది. మరి ఈ ఉద్యోగి హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీస్ రాలేదు, కానీ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నాడు. ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత డిమాండ్ నోటీస్ వచ్చి డబ్బులు కట్టి హయ్యర్ పెన్షన్ ఓకే అయిందా లేదా తెలుసుకోవడానికి డబ్బులు కట్టినటువంటి ఒక ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ని ఎంటర్ చేసి చూద్దాము. ఆ ఉద్యోగి దాదాపు డబ్బులు కట్టి కూడా ఇప్పటికీ 3 నెలల పైన అయిపోయింది. నెక్స్ట్ ఆ ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి సేమ్ యథావిధిగా స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు సబ్మిట్ చేసి చూపిస్తాను. ఈ ఉద్యోగి ఆల్రెడీ డబ్బులు కట్టి దాదాపు 3 నెలలు అయింది. ఈ విధంగా స్టాఫ్ నెంబర్ కొట్టి ఎంటర్ చేయగానే ఆ ఉద్యోగి యొక్క డీటెయిల్స్ ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేము స్టాఫ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ దాని కింద ఎఫ్పిఎస్ ఆప్టి ఎదురుగా వై బ్రాకెట్లో హయ్యర్ అంటే ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద అతను హయ్యర్ పెన్షన్కు శాంక్షన్ అయిందని అర్థం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఎవరైనా డబ్బులు కట్టి మీకు కనుక ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద హయ్యర్ పెన్షన్ ఓకే అంటే కింద కామెంట్ చేయండి, మీ డిపో కూడా తెలియజేయండి. సో ఈ విధంగా హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు వచ్చి డబ్బులు కట్టిన వారికి హయ్యర్ పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా సులభంగా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.